ఆయన కమిషన్ తప్పుపడతారా? వెంటనే అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఉంది. కేసీఆర్ ఎమ్మడి అరెస్ట్ చేయాలి. ఇక మొత్తం ఏమేమి ఈ రాష్ట్రాన్ని ఆక్రమించాలి అన్న ఆతృత కనబడుతుంది. 5 ఏళ్ల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, బండి సంజయ్ రేవంత్ రెడ్డి వేరువేరు కాదు, కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే ఈ రాష్ట్రంలో. ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు అనే విషయం మేము ఏదైతే చెప్తున్నామో దానికి ఇంకా మరో తార్కాను బండి సంజయ్ మాటలు. బండి సంజయ్ కనీస జ్ఞానం లేదు. ఒక జడ్జినే మార్చమని అడిగే హక్కు ఒక నేరారోపితుడుకుంటుంది, ఒక నిందితుడుకుంటుంది. గా విషయం కూడా కనీస పరిజ్ఞానం లేనివాడు బండి సంజయ్. ఇంకా గొప్ప మేధావులు వీళ్ళు మర్చిపోవాలి ప్రజలకు. ఏది వాళ్ళు చెప్తుంది ప్రధానమైనది, వాళ్ళ భద్రాద్రి విషయంలో వాళ్ళ ఆబ్జెక్షన్ ఏంది? కేవలం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది వాడితే కొంచెం పొగ తక్కువ వచ్చేది, 1 కిలో 2 కిలోల బొగ్గు తక్కువ ఖర్చు అయ్యేది, దానివల్ల రోజుకు 1 కిలో బొగ్గు ఎక్కువ కాలితే 25 ఏళ్లలో 8,000 కిలోలు కాలేది అని చెప్పి ఒక కాకి లెక్కలేసి ఏదో ప్రజలు పక్కదో పట్టించి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రజలు, నగరాల ప్రజలు, పట్టణాల ప్రజలు, మీరు ఒకవేళ హైదరాబాద్లో రోజుకు 2,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది, 1,000 మెగావాట్ల విద్యుత్ తక్కువై హైదరాబాద్లో విద్యుత్ కోతలుంటే మీరు అనుభవించిన క్షోభ, ప్రతిరోజు లక్షల జనరేటర్లు ఏ షాపుకు పోయినా సాయంత్రం కాగానే మొదలైన జనరేటర్ల వృధా, వాటి చప్పుడు వల్ల వచ్చిన శబ్ద కాలుష్యం ఎంత, వాటి పొగ వల్ల వచ్చిన, వాటి కార్బన్స్ వల్ల వచ్చిన వాయు కాలుష్యం ఎంత, ఆ పొగ పీల్చుకోవడం ద్వారా ఆ షాపులో ఉన్న ప్రజలు, ఆ షాపు నుంచి నచ్చిన ప్రజలు, ఎన్ని లక్షల మంది తెలియకుండానే పరోక్షంగా క్యాన్సర్ బాధన పడి ఉంటారు. ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా ఆ విద్యుత్ ఉత్పత్తితోని అది హైదరాబాద్ తీసుకురావడం వల్ల ఆగిపోయిన జనరేటర్లు, ఆగిపోయిన కాలుష్యం, దీనివల్ల మనకు నష్టం జరిగిందా లాభం జరిగిందా ఒకసారి ఆలోచించండి. 1,080 మెగావాట్ల విద్యుత్తు ఎక్కడనో మనుగురులో ఉత్పత్తి అయితే ఆ విద్యుత్ వచ్చి హైదరాబాద్లో ఉన్న లక్షలాది జనరేటర్లను ఆపేస్తే అది మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి, వీళ్ళు మాట్లాడుతున్న దుర్మార్గం ఎట్లా ఉంది, ఎంత దుర్మార్గంగా తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టాలని చెప్పి ఏ రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇటువంటి మేధావులను ఒకసారి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. హైదరాబాద్కే కనుక 1,000 మెగావాట్లు తగ్గబడితే, రోజుకు 4 గంటల విద్యుత్ కోతలు విధిస్తే సాయంత్రం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్ని లక్షల జనరేటర్లు నడవాలి, ఎన్ని కార్బన్స్ ఉత్పత్తి కావాలి, ఎంత పొగ రావాలి, ఎన్ని లక్షల మంది ఆ శబ్ద కాలుష్యానికి బలి కావాలి, గక్కడెక్కడో 4-5 కిలోల బుక్ ఎక్కువ వాడిదురు సూపర్ క్రిటికల్ పెట్టకుండా సబ్ క్రిటికల్ పెట్టడం వల్ల. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దానివల్ల ఏదో బొగ్గు కొంత ఖర్చు ఎక్కువైతుంది రోజుకింత, దానివల్ల 25 ఏళ్లలో 20 లక్షలు 20 కోట్లు ఖర్చు అయిన నష్టమవుతుందని చెప్తున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, సూపర్ క్రిటికల్ అనేది 7-8 ఏళ్ళలో 10 ఏళ్లకో పూర్తి అవుతుంది. ఇది వాస్తవానికి 2 ఏళ్లకే పూర్తి చేస్తాము అని చెప్తే బిహెచ్ఎల్, మేము కూడా గవర్నమెంట్ సంస్థ కాబట్టి తప్పకుండా వస్తుంది అని మేము ఇచ్చినాం. కాస్త ఆలస్యమైనప్పటికీ, ఎవడో కేసీఆర్ ఆపినా కరోనా వచ్చి ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పుడు అది ఉత్పత్తి అయింది, వస్తుంది, ప్లాంట్ ఏమి ఆగలేదు. ఆ నిజమే, ప్లాంటు టైం అయిపోయింది కాబట్టి కేంద్రం నడవనిస్తలేదు, మన పైసలు అనే ఆగిపోయినామని అంటే మేము బాధ్యతమైతే.
కానీ బ్రహ్మాండంగా అది ఉత్పత్తి చేస్తుంది, ఆ విద్యుత్ ఉత్పత్తి మనకు వచ్చింది. నేనేమంటున్నా, ఈ 2-3 ఏళ్లలో అది ఏదైతే ఉత్పత్తి చేసిందో ఆ ఉత్పత్తి వల్ల బయట ఎక్కడో 5 రూపాయలు 6 రూపాయలు కొనే తప్పింది. దానివల్ల ఇంకా కోట్లాది 1000 కోట్ల రూపాయలు మనకు మిగిలినాయి. లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం కాపాడబడింది. హైదరాబాద్ శబ్ద కాలుష్యం నుంచి, వాయు కాలుష్యం నుంచి కాపాడబడింది. ఇది వాస్తవమా కాదా, ఇది అవసరమా కాదా, హైదరాబాద్ ప్రజలు ఇంకా ఇదే మళ్ళీ మనం జనరేటర్లతోనే చేద్దామా, ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాం. నేనేమంటున్నా, గదే లెక్క చెప్పాలి. ఇవాళ ఈ రాత రాయించినోడు ఎవడో, బాజాప్తికి వచ్చే దమ్ము లేక అది నిజం కాదు కాబట్టి, అది అబద్ధం కాబట్టి దొంగరాతలు రాసి రాయించరు తప్ప దానికి బాధ్యుడు ఎవడో చెప్పలేదు. ప్రజలు కూడా గమనించాలి, ఇది రాయించిన వాడేవాడు, ఇది రాసిన వాడేవాడు, మాట్లాడినవాడేవాడు, బాధ్యులు ఎవరు చెప్పలే. అందులో నిజం ఉంటే మాట్లాడేటోడు ఎవడోవాడు, మంత్రి ఎవడో, అది అక్షరమక్షరం అబద్ధం కాబట్టి ఆ రకంగా దొంగరాత రాయించారు. అందులో అక్షరం కూడా నిజం లేదు కాబట్టి. నేను మీకు ముందే చెప్పిన, ఛత్తీస్గఢ్ ఒప్పందం అనేది ప్రభుత్వం మధ్యన, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కసారి రమణ సింగ్ గారు నోటీస్ చెప్తే చాలు, నిజమే మాకు వచ్చినాయి పైసలు, అదనంగా వచ్చినాయి తెలంగాణ నుంచి అని చెప్పి. వాస్తవం ఏంది, ఇవాళ మనం ఇచ్చిన పైసలు మన ఈఆర్సీ ఏదైతే ఇచ్చిందో 3.98 చెల్లించండి అని చెప్పి, వాళ్ళ ఈఆర్సీ దాన్ని ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యన పంచాయతీ ఇప్పుడు ఆఫ్టెల్లో ఉంది. అంటే దీని అర్థమైంది, ఇంకా కూడా ఛత్తీస్గఢ్ మాకు తక్కువ ఇచ్చిండ్రు అని కొట్లాడుతుంది ఈరోజు వరకు కూడా. ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇంకా మాకే సరిపోయిన రాలేదని వాళ్ళు అడుగుతుంటే, వీడు మీరు ఎక్కువ ఇచ్చిర్రు, 6000 కోట్లు పోయినాయి, 12000 కోట్లు పోయినాయి అని కాకినెక్కలు రాసి, దొంగరాతలు రాసి, దొంగోడు చీకట్లో చేదు వేసిపోయినట్టు చేసి పక్కదారి పట్టించకపోతే ఏంది ఇది? ఇంత స్పష్టంగా ఉన్నాయి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఛత్తీస్గఢే మాకు ఇంకా తక్కువ వస్తుంది, మేము బిడ్డ ఖర్చు కంటే తక్కువ ఇచ్చిర్రు అని చెప్తున్నాడు వాడు, కేసు వేసిండు ఆఫ్టెల్లో. దీని అర్థం కేసీఆర్ తెలంగాణ మిగిలిచ్చినట్టే నష్టం చేసినట్ట. ఇది వాస్తవం.